ఎవరు ఏ బాధలో ఉన్నారో ఎవరు ఏ సమస్యతో నలుగుతున్నారో అది మీకు దేవునికి తెలుసు. మీరు ఆశిస్తారు అన్న ప్రార్థన చేస్తే బాగుండని, అన్నోళ్ళు ప్రార్థన చేస్తే బాగుండని. మనకు భయం, సేవకులకు భయం. మనం ఏకాడికి ఆత్మ సంబంధమైన విషయాలు బోధించాలి, ఆత్మ సంబంధమైన సంగతుల గురించి దృష్టి నిలపాలి, కానీ శరీర సంబంధమైన వాటిని గురించి మనం ప్రార్థన చేయటం కానీ అసలు ఆ విధంగా విశ్వాసం నడిపించడం కానీ ఒక పెద్ద పాపము అన్నట్టు కొంతమంది ఆలోచిస్తారు. అరే శరీరం అంటూ ఒకటి ఉండాలి కదా, భూమి మీద ఉన్నంత వరకు మరి దాన్ని కాపాడుకోవాలి, దానికి సంబంధించినటువంటి స్థితిగతాన్ని చూసుకోవాలి కదా. కడుపు నొప్పి వచ్చింది అట్లా సప్పుడు చేయకూడదు, కూర్చో. నొప్పి వస్తే ఏం చేసేది, పనికి మళ్ళీ పాపిస్ట్ శరీరం ఇది, ఇది ఎంతే నొప్పి పుడితే పుట్టింది. నువ్వు ఆత్మ సంబంధమైన సంగతులు ఏంటంటే నొప్పిరా బాబు అంటుంటాడు. నొప్పి అనకూడదు అట్లా. నొప్పి అనేది సహజం, కడుపు అన్నప్పుడు నొప్పి సహజం. ఈ పాపిస్ట్ శరీరం కదా అంతే వస్తుంటుంది. అంటే వింటాడా, కాస్త చిరాకున్నోడు అయితే లాగి ఒకటి బీగుతాడు మనం. కడుపులో నొప్పుటి నేసేస్తుంటే నువ్వేందిరా నాకు చూదంత జీవితం. ఈ లాజిక్ ప్రకారం బాధల్లో ఉన్న వాళ్ళకి మొదట స్వాంతన కలుగున్నట్లు వారిని ధైర్యపరిచి, రెండవది వారి సమస్యలను ప్రభువుకు అప్పజెప్పటం అనే ప్రక్రియ ఎంత మాత్రం తప్పు కాదు తమ్ముళ్ళు, మర్చిపోకండి. ఇప్పుడే కాదు ఎక్కడైనా సరే. అయితే కొంతమంది ఏం చేస్తారంటే అచ్చంగా వీటి మీదనే ప్రయాణం చేస్తారు, ఇక టైం అంతా కూడా దాని మీదనే. దేవుడు నీ వ్యాపారాన్ని దీవించబోతున్నాడు, నీవు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు, నీకు ఇలా చేయబోతున్నాడు, నీ పొలం ఎప్పుడు 20 బస్తాలు పండేది, ఈసారి దేవుడు నీకు అద్భుత కార్యం 50 బస్తాలు ఇవ్వబోతున్నాడు, ఇట్లాగా పాపం ఏదో వాళ్ళని కొంచెం ఆదరించి ధైర్యపరిచి విశ్వాసంలో బలపరచడానికి సంబంధించి మాట్లాడుతూ ఉంటారు. కృంగిన వారిని లేవనెత్తడానికి, నిరీక్షణ కోల్పోయిన వారికి కొంచెం దేవుని పట్ల నిరీక్షణ కలిగించడానికి. ఇక్కడ గమనించాల్సింది ఇక్కడే బ్యాలెన్స్గా వ్యవహరించాలి. శరీరాన్ని పూర్తిగా నిర్లక్ష్యపరిచి కేవలం ఆత్మ సంబంధమైన సంగతులే నేను మాట్లాడతాననటం బ్యాలెన్స్ మిస్ అయినట్టే. ఆత్మ సంబంధమైన విషయాలు వాటి విలువలు పక్కన పెట్టి పూర్తిగా శరీర సంబంధంగా విశ్వాసాన్ని లీడ్ చేయటం బ్యాలెన్స్ మిస్ అయినట్టే. ఈ రెండు సమపాళ్లలో కలిపి విశ్వాసులను సంధించుట అనేది ప్రతి దైవజనుడు గుర్తించాల్సినటువంటి అంశం. ఓకే, ఫస్ట్ ఏంది, అంతే కదా శరీరంలో ఉన్నారు కాబట్టి ఆత్మసిద్ధమే, శరీరం బలహీనం అని ప్రభువే చెప్పాడు. ఇది కరెక్ట్గా లేకపోతే దీనికి ఏదన్నా ఇబ్బంది ఉంటే ఇక ఆత్మ సంబంధమైన విషయాలను విననీయదు. అందుకని ముందు దీనికి వేయాల్సిన మందు దీనికి వేసి అచ్చంగా దీనికే మందు వేసుకుంటూ కూర్చోకుండా కాస్త ఆత్మ సంబంధమైన విషయాలు కూడా ఆలోచన చేద్దాం. టోటల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మన సమస్యల కోసం ప్రార్థన చేద్దాం. రండి మోకాళ్ళు వేయండి. ఏజ్ వస్తుంది, పిల్లలకు పెళ్ళిళ్ళు కావట్లేదు, తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళకి అదొక బాధ. ఎన్ని సంబంధాలు చూసినా కాదు, ఎట్లా నా పిల్లల పరిస్థితి ఏంది, ఆ పరువు పోయేటట్టు ఉంది, ఏం చేయాలా అని తల్లిదండ్రులకు వేదన. కష్టపడి చదివి ఏ ఉద్యోగం రాక ఇంకా తల్లిదండ్రి చేసిన కష్టమే తినే పరిస్థితుల్లోకి ఎవరిన వస్తుంది ఉంటే దినదినం వేదన పడుతుంటాడు. నా తల్లిదండ్రులు శక్తి క్షీణులు అయిపోతున్నారు, నేను చదివాను కానీ నాకే జాబ్ రావట్లేదు, నా తల్లిదండ్రిని కూర్చోబెట్టి నేను వాళ్ళని పోషించాలన్న ఆశ నాకు ఉంది కానీ నా ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి, నాకు యవనస్తుడు ఏడుస్తాడు, మా నాన్న ఇంకా కష్టపడతానే ఉన్నాడు, చెట్టంత ఎదిగి కూడా నేను మా నాన్న ఏ విధంగా ఆదుకోలేకపోతున్నాను, నా పరిస్థితి ఏంటి అని ఏడుస్తూ ఉంటాడు.
అలా ఏడ్చి తమ్ముడు అంటాడు, అన్న జాబ్ కోసం ప్రేయర్ చేయి అన్న అని. అలా ఏడ్చి చెల్లి అంటుంది, అన్న జాబ్ కోసం ప్రేయర్ చేయి అన్న, చాలా ఇబ్బందిగా ఉంది, మా ఫ్యామిలీని పోషించలేకపోతున్నాడు మా నాన్న, అప్పులు అయిపోతున్నాయన్న, ప్రేయర్ చేయండి అన్న. ఈ రకంగా ఆర్థికపరమైన విషయాలే కాదు, పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, అప్పుల కోసం, శరీరంలో జబ్బుల విషయంలో కొంతమందికి భయంకరమైన జబ్బులు, క్యాన్సర్ అని, హెచ్ఐవి పాజిటివ్ అని, ఇప్పుడు కరోనా పాజిటివ్ అని, హెపటైటిస్ ఏ బి అని, షుగర్ అని, బీపీ అని, గుండె జబ్బు అని, మెదడు జబ్బు అని, ఫిట్స్ అని, ఎసిడిటీ అని, నరాల బలహీనత అని, కంటి సమస్యలు, ముక్కు సమస్యలని, చెవి సమస్యలని, నోటి సమస్యలని, ఊపిరితిత్తుల క్యాన్సర్ అని, కిడ్నీలు చెడిపోయాయని, లివరు జబ్బని, ఇట్లా ఎన్నో రకాల జబ్బులతో కొంతమంది అల్లిపోతూ ఉంటారు. దేవుడు అంటే ఇష్టమే, ఆత్మ సంబంధమైన విషయాలంటే ఆసక్తి, కానీ శరీరం సహకరించట్లా బలహీనపడిపోతుంది. దేవా నన్ను స్వస్థపరుస్తావా, నీకోసం బ్రతకాలని ఆరాటం ఉంది అని అడుగుతుంటాడు. మనం ప్రార్థన చేద్దాం. ఇవన్నీ దేవుడు జోక్యం చేసుకొని మనుషులకు పరిష్కారం చూపించాల్సిందే. ఆయన జోక్యం చేసుకొని మన హృదయాలకు స్వాంతన అందించకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ప్రార్థన చేద్దాం. నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాను, మీరేం సంకోచించొద్దు. భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు, చిన్న చిన్న వయసుల్లోనే భర్తల్ని కోల్పోయిన ఆడపిల్లలు, చిన్న ప్రాయం భర్త చనిపోతాడు, పసిబిడ్డలు పెట్టుకొని సోదరు అల్లాడిపోతూ ఉంటారు, సమాజంలో పనికెళ్తే కొంతమంది దురాలోచనలు, తప్పు చేయలేక పిల్లల కడుపు నింపుకోలేక నానా రకాలుగా నలిగిపోతూ ఉంటారు. చాలామంది ఆడపిల్లలు ఏడుస్తూ ఉంటారు, చిన్న చిన్న ప్రాయాల్లోనే విధవరు అంటాయి, ఎందుకు నాకు పరిస్థితి అని ప్రార్థన చేద్దాం. ఇప్పుడు నేను చెప్పే సంగతులన్నీ కొంచెం మీకు భారం తీసుకొస్తాయని చెప్తాను. కొన్ని కుటుంబాల్లోనేమో యజమానులు ఉన్నట్టు త్రాగుబోతులై వ్యభిచార పాపంలో పడిపోయి ఫ్యామిలీలు నిర్లక్ష్యం చేసి చాలా అల్లాడుతూ ఉంటారు. కొంతమంది ఇంట్లో జబ్బుతో ఉన్న మనుషులను పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు, ఏందన్నా మా పరిస్థితి ఏందన్నా, తృప్తిగా అన్నం నేను లేకపోతున్నామన్నా నడుస్తుంటాడు. అడగాలి దేవుణ్ణి, దేవుడు ఏం తప్పు పట్టడు, ఎందుకు రా నీ శరీరానికి కావాల్సిన వాటిని అడుగుతున్నావని అన్నాడు యేసయ్యా. ప్రేమగల దేవుడు, ఆత్మ విషయంలో ప్రాణం పెట్టిన దేవుడు మన శరీర దగ్గర తీర్చలేడా? తన సొంత కుమారుని మన కోసం ఇయ్య వినుతి అని తండ్రి, ఆ కుమారునితో పాటు సమస్తము మనకి ఎందుకు అనుగ్రహింపడు అని పౌలు మహనీయుడు అన్నాడు. కాబట్టి తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు, అది నిజం. యేసయ్య మనల్ని ప్రేమించాడు, అందుకోసం ప్రాణం పెట్టాడు, ఇది నిజం. మనం బ్రతికినంత వరకు, భూమి మీద మనం జీవించినంత వరకు మనకు కావాల్సిన ఆయన సమకూరుస్తాడు. ఆశగా ఆయన వైపు మనం చూచినందుకు మనం సిగ్గుపరచడం, మన నిరీక్షణ ఆయన సఫలపరుస్తాడు, మన విశ్వాసాన్ని ఆయన సిగ్గుపరచడం. కాబట్టి ప్రార్థన చేద్దాం. యేసయ్య బిడ్డలందరి కోసం ముందుగా ప్రార్థన చేస్తున్నా. నాకు తెలుసు నానా రకాల సమస్యల్లో నలిగిపోతున్న బిడ్డలు తృప్తిగా వాక్యాన్ని తీసుకోవాలంటే ఆ సమస్యలు వాళ్ళని కృంగదీస్తూ ఉంటాయి, కొంత ఎక్కుద్ది కొంత ఎక్కదు వాక్యం. అందుకే ఆకలి కొన్న వానికి ముందు అన్నం పెట్టి కడుపు నింపి ఇక తర్వాత మిగిలిన సంగతులు చూడండి అని యాకోబు పత్రికలో నువ్వు చెప్పినట్టు నా బిడ్డల ముందు శరీర సంబంధంగా ఎదుర్కొంటున్న సమస్యల కోసం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నా. నా దేవా, నీ దాసుడైన నేను ప్రార్థన చేస్తే నువ్వు నా ప్రార్థన వింటావని బిడ్డల నమ్మకం, వారి విశ్వాసం. నీ దాసుడు వారి పక్షంగా నీకు విజ్ఞాపన చేస్తే నువ్వు ఆలకిస్తావని వారు నమ్ముతున్నా. నేను కూడా నమ్ముతున్నాను, ఎందుకంటే నేనంటే నీకు ఇష్టం, నువ్వు నన్ను ప్రేమించావు, ఉపేక్షింపగా నేర్పరచుకున్నావు. నేను అడిగిన విషయాల్లో చాలా జవాబులు ఇచ్చాను. ఈరోజు బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను.
ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అందరి హృదయ రహస్యాలు తెలియన దేవుడు నీవు. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాను, ఇళ్లలో హాస్పిటల్స్లో జబ్బుతో ఉన్న కుటుంబ సభ్యులను పెట్టుకొని డబ్బులు అయిపోతూ రోజులు రోజులు మునిగిపోతూ అప్పులు చేసుకొని తమ వారు బాగుపడక డబ్బులు అయిపోయి వాళ్ళకి స్వస్థత రాక తమ బిడ్డలు తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కన్న బిడ్డలు వ్యాధిగ్రస్తులై మంచంలో ఉంటే వాళ్ళని బ్రతికించుకోవటానికి అన్నీ పోగొట్టుకొని చివరికి వాళ్ళు చేతికి రాని స్థితిలో ఉంటే ఎంత వేదనో కదా ప్రభు. దయచేసి మా బిడ్డల్ని ఒకసారి మా బిడ్డలందరినీ దర్శించినైనా. ఆ స్థితిలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ కూడా ఒకసారి దర్శించు తండ్రి. లోకానికి నిరీక్షణ లేదు, లోకస్తులకు నిరీక్షణ లేదు పాపం, తెలీదు నువ్వు వాళ్ళకి, కానీ మాకు తెలుసయ్యా నువ్వు, నిన్ను బట్టి మాకు గొప్ప నిరీక్షణ ఉంది. మా ఆత్మీయ విషయంలోనే కాదు మా శరీర విషయాల్లో కూడా మాకు గొప్ప నిరీక్షణ ఉందయ్యా, ఎందుకంటే నువ్వు చేశావు అయ్యా. దావీదు కుమారుడు నన్ను కరుణించు అంటే ఆగి నేను నీకేం చేయకూరుతున్నావు అని అడిగా, చూపు అందుకూర్చున్నాను అంటే నేను చూపు ఇవ్వటానికి రాలేదు ఆత్మ రక్షించడానికి వచ్చానని చెప్పి వెళ్ళలేదే, నీవు కోరినట్టే నీకు అగును కాక, నేను ఇది చేయగలను నీవు నమ్ముచున్నా ప్రభువా, అట్లయితే నీ నమ్మిక చూపు నీకు కలుగునుగా, కానీ స్వస్థపరిచావుగా, కళ్ళిచ్చావుగా, కాళ్ళిచ్చావుగా, 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి అందరి కడుపులు నింపావుగా. నేను ఆత్మీయ ఆహారమే ఇస్తాను, శరీరానికి ఆహారం ఇవ్వనని ఎక్కడన్నావయ్యా, ఇస్తావు నువ్వు, మా కడుపులు నింపుతావు దేవా. ఒకసారి దర్శించు దేవా, నా బిడ్డలు ఎదుర్కొంటున్న ఆ శ్రమంతటి నుంచి వారిని ఒకసారి విడిపించాయా. తమ కుటుంబ సభ్యులు చిన్న బిడ్డలు ఎవరు ఏ జబ్బుతో పడిపోయినారు ఈ రోజుతో నజరేయుడు యేసు నామములో వారికి విడుదల కలుగునుగా, విడుదల కలుగునుగా, స్వస్థత కలుగునుగా, స్వస్థత కలుగునుగా, ఒక గొప్ప సమాధానం యేసు నామములో వారికి కలుగునుగా, వారి కుటుంబ సభ్యులు బాగుపడుదురు గాక, స్వస్థత పొందుదురు గాక, బ్రతుకుదురు గాక, బ్రతుకుదురు గాక, ఆ రోగములు యేసు నామములో వారిని విడిచి పోవునుగా. ఒకవేళ నా యోగ్యతలు ఏమన్నా ఉంటే, అనర్హతలు ఏమన్నా ఉంటే, నా ప్రార్థన నీ చెంతకు రాకుండా అడ్డుపడే దోషాలు ఏమన్నా ఉంటే నీ ముందు ఒప్పుకుంటున్నా, నన్ను క్షమించి నీ రక్తంతో నన్ను కడిగి నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకున్న ప్రార్థన విని బిడ్డలకు జవాబు ఇవ్వండి ప్లీజ్. వారి నమ్మిక చొప్పున వారికి చేయతండి, చాలేమన్న ప్రార్థన చేస్తే జవాబు వచ్చేద్దని నమ్ముతున్నారు. నా దగ్గర ఏమి లేదు కానీ నీ దగ్గర ఉంది, కానీ నేను అడిగితే నువ్వు ఇస్తావని వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళు అడిగితే నువ్వు ఇస్తావు, కానీ నేను అడిగితే ఇస్తావని నమ్ముతున్నారు అంతే. నీ దయ దేవా వారి కార్యం చేయవా, అద్భుతం చూడాలి నాయన బిడ్డలు, అద్భుతం చూడాలి. నువ్వు మా శరీరమునకు కూడా దేవుడు అని వారు గుర్తెరగాలి, మా ప్రాణమునకు కూడా దేవుడు అని గుర్తెరగాలి. మా ఆత్మకు మాత్రమే దేవుడు కాదు, మాలో ఉన్న ప్రాణ ఆత్మ శరీరమునకు మూడింటికి కూడా నీవు దేవుడు అని వారు గుర్తెరగాలి. ఇప్పుడు కనికరించు దేవా, కనికరించు. శ్రమలు వద్దు అంటలేదు, అసలు శ్రమలు మాకు ఎందుకు రావాలి అనటలేదు. ఎన్ని శ్రమలైనా షడ్రకు మేషకు అభ్యర్థనకులకు శ్రమ రాకుండా ఉండలేదు, కానీ శ్రమను రానిచ్చావు, కానీ అందులో వారు కాలిపోకుండా వారిని కాపాడుకున్నావుగయ్యా. మరి మా బిడ్డల్ని నువ్వు జోక్యం చేసుకో, పట్టించుకో తండ్రి, కదులు వారిని విడిపించు దేవా, వారున్న శ్రమలో నుంచి వారిని విడిపించాయా, స్వస్థపరిచయ్యా, స్వస్థపరిచయ్యా. వ్యాధి ఎంత పెద్దదైనా అది మాకు పెద్దది, కానీ నీకు పెద్దదా ప్రభు, నీకు పెద్దదా ప్రభు. నువ్వు బాగు చేయలేని రోగం ప్రభు, ఒక్క మాట సెలవిస్తే స్వస్థత రాదా, ఒక్క మాట పలికితే విడుదల రాదా, చచ్చినోళ్ళే లెగుస్తారు కదా ప్రభు, లెగుస్తారు కదా ప్రభు. రోగం ఎంతయ్యా నువ్వు తలుచుకుంటే, తల్లి తాకు మీ అన్న చిన్నదానా నిన్ను లెమ్మనుచున్నానంటే, లెమ్మనుచున్నానంటే యైరు కూతురు దిగ్గున లేచి కూర్చుంది కదయా, లేచి కూర్చుంది కదయా అయ్యా.
ఆ రోగాల్లో మరణ పడకల్లో ఉన్న బిడ్డలు అనవా స్వస్థత పొందమని అనవా చిన్నవాడా నిన్ను లెమ్మనుచున్నాను అనవా చిన్నదానా నిన్ను లెమ్మనుచున్నాను అనవా నా కుమారుడా నా కుమారు ఇదిగో నిన్ను లెమ్మనుచున్నాను లే నీకు స్వస్థత వచ్చింది లే అని అనవా ఇప్పుడే ఇప్పుడే నువ్వు అన్న తండ్రి నా ప్రార్థన త్రోసివయ్యో మా అందరి ప్రార్థన వింటావు నమ్ముతున్నా గొప్ప కార్యములు జరిగిస్తున్నా నీకు వందనాలు నువ్వు నా ప్రార్థన ఎప్పుడూ త్రోసివేయలేదు ఎదుటి వాళ్ళకి మాకు ఆశీర్వాదకరమైన ప్రతి విజ్ఞాపన నెరవేర్చు నేను సాక్షినయ్యా నా కన్నీళ్లు దాటిపోలే నేను ఎన్ని సంగతుల గురించి ఇచ్చాను అన్ని సంగతులకు జవాబు చూపించు దుఃఖపడి నేను మర్చిపోయాను కానీ నాయన నీ సమయంలో అద్భుతం చేసి నా కుమారుడు అదిగో ఈ సంగతి గురించి ఒకప్పుడు నువ్వు ఏడ్చావు గుర్తుందా ఇదిగో సమాధానం అని ఇచ్చావు గుర్తు చేసి ఇచ్చావయ్యా నీకు వందనాలు నేను ప్రార్థన చేస్తున్నాను దేవా స్వస్థత కోసం మా బిడ్డలందరికీ స్వస్థత కలగాలి వారు ఉన్న పడకల మీద నుంచి వల్లగవాలి వారు పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తబడాలి వారి శరీరాల్లో గొప్ప స్వస్థత గొప్ప విడుదల మేము చూడాలి యేసు నామములో వారికి ఉన్న క్యాన్సర్ సంబంధమైన బలహీనతలు హెచ్ఐవి పాజిటివ్ సమస్యలు నిమ్ము బలహీనతలు కరోనా పాజిటివ్ సమస్యలు ఊపిరితిత్తుల సమస్యలు గుండె సమస్యలు యేసు నామములో స్వస్థత షుగర్ లెవెల్స్ బీపీ లెవెల్స్ కంట్రోల్ చేయాలి గ్యాస్ట్రిక్ సమస్య ఎసిడిటీ సమస్య జీర్ణకోశ సమస్య ప్రేవుల్లో సమస్య లివర్ సమస్య కిడ్నీల సమస్య యేసు నామములో స్వస్థత కలుగునుగా మెదడులో ఉన్న బలహీనత ఫిట్స్ బలహీనత పారాలసిస్ పక్షవాతం నుంచి విడుదల కలగాలి ప్రభు నరములు ఎముకలు కండలు కీళ్ల సమస్యలు యేసు నామములో స్వస్థత కలగాలి కీళ్ల వాతంతో సహా విడుదల కలగాలి సోరియాసిస్ సమస్య చర్మం మీద అక్కడక్కడ పొడిబారిపోయిన పరిస్థితి చూసేవాళ్ళు ఇబ్బంది పడుతూ అసహ్యంగా మోకం పెడుతుంటే ఆ పరిస్థితి చూసి ఎంతమంది అన్నారు కుష్ఠవ్యాధి రకరకాల జబ్బులతో నలిగిపోతున్న బిడ్డలు నరాలు చచ్చుపడిన పరిస్థితి కాళ్ళు చేతులు పనిచేయలేని పరిస్థితి నలుగుతున్న బిడ్డలకు స్వస్థత చెవి సమస్యతో బాధపడుతున్న వారికి స్వస్థత ముక్కు సమస్య నాలుక సమస్య నోటి సమస్య గొంతు సమస్య థైరాయిడ్ గ్రంథి సమస్య కళ్ళ సమస్యతో కాళ్ళు చేతుల సమస్యతో నలుగుతున్న వారికి స్వస్థత సర్వ శరీరం నీవి చెప్పుకోలేని బాధలు కొంతమంది ఉంటాయి గర్భ సంచి సమస్య ఇంకా చెప్పుకోలేని సమస్యలు కొన్ని ఉంటాయి బయట చెప్పుకోలేరు ఒక్కసారి దర్శించుతాను నీ చల్లని చేతో నువ్వు కార్యం చేసి మమ్మల్ని నెమ్మదిలోకి నడిపించకపోతే ఈ ఒత్తిళ్ళు ఇలాగ మమ్మల్ని శోధిస్తారంటే ప్రశాంతంగా నీ మాటలు విని ఎలా బలపడగలవు ముందుకెళ్ళగలవు జాలి చూపు దేవా ఈ విజ్ఞాపనలకు జవాబు రెండవది ఈడు చిన్న పిల్లలు కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే తల్లిదండ్రికి ఎంత బరువు వాళ్ళు వీళ్ళు సూటిపోటి మాటలు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు అంతంత అయిపోయారు కనీసం వాళ్ళకి పెళ్లిళ్ళు చేయకుండా అలాగే తిప్పేస్తూ ఉన్నారు సిగ్గులేదు వెళ్ళి అని వాళ్ళు వీళ్ళు చూటిపోటి మాటలు అంటా ఉంటే ఆ మాటలు చెవిని పడి ఎన్ని సంబంధాలు వెతికినా ఏది సెట్ కాక ఎదిగిన పిల్లలు కళ్ళ ముందు ఉంటే ఇడి ముంచిపోతుంటే దాన్ని బట్టి నలుగుతున్న తల్లిదండ్రులు ఎంతరు రహస్యంగా ఎంత ఏడ్చుకుంటున్నారు నా దేవా ఇది ముఖ్యమైనది కాదా సమాజ జీవితంలో ఇది ముఖ్యమైన సమస్య కాదా ఇది సమస్య కాదా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా ప్లీజ్ అయ్యా అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఏమన్న బిడ్డలకి బట్ వారి ఏజ్ ప్రకారం వారికి జరగవలసిన న్యాయం వారికి చేయతండ్రి దేనికైనా నువ్వే మాకు దేనికైనా నువ్వే మాకు హెల్ప్ చేయతండ్రి వారికి మంచి జీవిత భాగస్వామ్యం లభించేటట్టు నీ చిత్త ప్రకారం దయచూపయ్యా సాక్ష్యాలు చెప్పాలి సంతోషంగా దేవ నేను మహిమపరచాను నా బిడ్డ వివాహం కాదనుకున్నాను నాకు ఇన్ని సంవత్సరాల వయసు వచ్చింది నా బిడ్డకి ఇంకా సంబంధాలు రావేమో అనుకున్నాను నా కూతురికి అద్భుతమైన సంబంధం అందించాడన్నా యేసయ్యా నా అద్భుతంగా వివాహం జరిపించాడన్నా నా బిడ్డ ఒక ఇంటి అయింది నా కుమారుడు ఒక ఇంటి వాడు అయ్యాడు వారు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు అని
తల్లిదండ్రుల కళ్ళలో ఆనంద బాష్పాలు చూడాలి దేవా. ప్లీజ్ దయచూ ఈ ప్రార్థన ఆలకించు. కష్టపడి చదివి మంచి ర్యాంకులు సంపాదించు. ఉద్యోగం లేని పరిస్థితులు కొంతమంది అలిగిపోతున్నారు. లంచాలు కట్టడానికి డబ్బులు లేక వాళ్ళని వీళ్ళని ఎంత బ్రతిమలాడినా మెరిట్ని బట్టి కాదు పైసల్ని బట్టి అని కొంతమంది నిజంగా న్యాయంగా అందాల్సింది వాళ్ళకి విషయాలు అందలేకుండా జాబులు అందలేకుండా దాటవేస్తున్న పరిస్థితి మేమందరూ విరిగిందే. అలాంటి పరిస్థితుల్లో నిరుద్యోగ సమస్యలు ఎదుర్కొంటూ ఏ ప్రయత్నం కూడా సఫలంగా చిట్టంత ఎదిగాడు కొడుకు చిట్టంత కష్టాల్లో ఆదుకుంటాడేమో అని తండ్రి ఆశపడితే ఇంకా తండ్రి కష్టం మీదనే నేను బ్రతకాల్సి వస్తుంది అని ఏడుస్తూ ఉన్న యవనస్తుడిని సమస్య కాదా ప్రభు, దాని గురించి దుఃఖపడకూడదా? నా తండ్రిని ఇంకా నేను చేపిస్తానే ఉన్నాను, నా తండ్రి కష్టమే నేను తింటున్నానని చెట్టంత ఎదిగిన కొడుకు, మనస్సాక్షి పనిచేసే కొడుకు ఎంత ఏడుస్తాడు ఏసయ్యా. నా తల్లిదండ్రులకు నేను అంత అన్నం పెట్టాల్సింది, ఇంకా మా నాన్న కష్టమే నేను తింటున్నానని, మా తల్లిదండ్రుల కష్టమే నేను తినాల్సి వస్తుంది. ఎంతమంది కొడుకులు ఎంతమంది కూతుళ్ళు ఏడుస్తున్నారో కదా ప్రభు, ఒకసారి దర్శించు. వారి కోసం ప్రార్థన చేస్తున్నా, మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నా. అద్భుతాలు మొదలు పెట్టితేవా, అద్భుత కార్యాలు జరిగిన వారికి బ్రతు తిరివి అయ్యా, వారికి జాబ్ అయ్యా, వ్యాపారస్తులు అయితే అది సఫలమయ్యేటట్టు చేయ్యా, కష్టపడే కష్టజీవులు అయితే వారికి పని దొరికేటట్టు చేయ్యా. అయ్యా ప్లీజ్, అయ్యా ప్లీజ్ ప్రార్థన ఆలకించయ్యా. నేను నమ్ముతున్నా దేవా, ఇది న్యాయమే, త్రోసివేయవును. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని అడగమన్నా నా యేసయ్యా. నా బిడ్డలకు అంత అన్నం పెట్టు ప్రభు, నా బిడ్డలకు అన్నం పెట్టి దేవా, యవన బిడ్డలకి బ్రతు దురుమార్గం నీకు దేవా. కొన్ని మాటలు వింటే చాలా దుఃఖం. కొంతమంది ఆడపిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ కష్టం చూసి సిటీలో చదువుకోవటానికి వెళ్తున్నామని కొంతమంది ఆడపిల్లలు, కొంతమంది ప్రోత్సాహానికి లోబడి రహస్యంగా వ్యభిచార పాపం చేస్తూ నేను జాబ్ చేస్తున్నాను అని కుటుంబాన్ని సపోర్ట్ చేస్తా ఉన్నాను, కానీ ఆ కూతురికి తెలుసు తను పాపం చేస్తుంది. ఆ సంగతి తల్లిదండ్రులకు తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతారని తెలుసు, కానీ ఏదో ఒక విధంగా నా తల్లిదండ్రులకు సపోర్ట్ చేయాలని ఒక ఆడపిల్ల దేవా విన్నాను. ఇట్లాంటి విషయాలు తప్పు చేస్తున్న ఆడపిల్లల్ని నేను దూషించుకోలేదు, కానీ నా దేశంలో ఆడపిల్లలకి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? నా గుండెల్లో ఏడుపు తండ్రి, ఈరోజు కూడా నేను అదే దుఃఖంతో ఒకసారి నా ఆడపిల్లలకి ఎందుకు అలాంటి పరిస్థితి రావాలి? ఏసయ్యా వారికి జాబ్ వచ్చేటట్టు చేయండి. మరి అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళి కుటుంబానికి సపోర్ట్ చేయడం కాదు, రోషంగా జాబ్ చేయాలి, ఉద్యోగం సంపాదించే తల్లిదండ్రులకు సపోర్ట్గా నిలవాలి. కొందరు పాపం అలా బానిసలు అయిపోయారు, బలహీనలు అయిపోయారు. ఘోరమైన విషయాలు వింటా ఉన్నాం దేవా, కనికరించు. కొంతమంది దేశాన్ని వదిలి వేరే దేశాలకు వెళ్ళి దాసీలుగా బానిసలుగా పని మనుషులుగా బ్రతుకుతున్నారు, అక్కడి నుంచి డబ్బు సంపాదించి ఇక్కడికి పంపి తమ వారిని పోషించుకుంటున్నారు. దూర దూర దేశాలకు వెళ్ళి సొంత ప్రాంతాన్ని, సొంత ప్రజల్ని, సొంత భాషని, మొత్తాన్ని కోల్పోయి బంధు ప్రేమని, కుటుంబ ప్రేమని, కన్నవారి ప్రేమని, కట్టుకున్న వారి ప్రేమని అన్నిటినీ కోల్పోయి జీవశ్చవాళ్ళగా దూరదేవ దేశాలకు పోయి పోన్లే, నేను ఈ త్యాగం చేసి నా వారిని పోషించుకుంటున్నాను, నా పిల్లల్ని చదివించుకుంటున్నాను అని ఒకే ఒక్క తృప్తితో. భాష తెలియని మనుషుల మధ్యలో కనీసం చచ్చిపోతే డెడ్ బాడీ కూడా ఇండియాకి చేరే అవకాశం ఉందో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో తన బాధని చెప్పుకునే దిక్కు లేక, తనకే బలహీనత వచ్చినా చెప్పుకునే దిక్కు లేక,
ఆ దూర దేశాల్లో కఠిన మనుషుల మధ్యలో దాసీలుగా పని మనుషులుగా ఊడిగం చేస్తూ ఘోరమైన వేదన అనుభవిస్తూ అక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి తమ కుటుంబీకులకు డబ్బులు పంపించుకునే పరిస్థితిలో బిడ్డలకు ఎందుకు వచ్చింది దేవా? నా భారతావనిలో బిడ్డలు ఎంతో మంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ శాపం నుండి విడిపించవా, నా దేశంలోనే నా బిడ్డలకు ఉపాధి దొరికే మార్గం చూపవా. దూర దూర దేశాలకు బానిసలుగా దాసీలుగా పని మనుషులకు వెళ్ళే పరిస్థితి నుంచి కాపాడవా. ప్రజెంట్ ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కొంతమంది పని మనుషులుగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి అక్కడి నుంచి కూడా ఒక సోదరి మాకు ఫోన్ చేసింది. ఇప్పుడు నాయన తాలిబన్ల పరిస్థితులు, తాలిబన్ల పాలనలో మరి ఆ బిడ్డలు ఎలా ఉన్నారు? నేను ఆ బిడ్డ గురించి ఆలోచించాను దేవా. ఆ బిడ్డ ఉందో, అక్కడ ఎలా ఉందో, ఇండియాకు వచ్చిందో, ఏమైందో, ఏం సమాచారం లేదని బాధపడ్డారు. వేరే వేరే దేశాలలో వెళ్ళి కష్టపడుతున్న బిడ్డలు ఒకసారి వారు దర్శించు. ఉద్యోగాల కోసం వెళ్ళిన బిడ్డలు కూడా దర్శించు. వారు ఏ సమస్యను ఎదుర్కొంటారో నేను ప్రార్థన చేస్తున్నాను దేవా. నీ పాద దాసునిగా, నీవు ప్రేమించే నీ దాసునిగా వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నాను దేవా. మనసారా ప్రార్థిస్తున్నాను కదులు, బిడ్డలకు భద్రతని, వారికి కావలసిన సహాయం, వారికి సమృద్ధి, వారి చేతి నిండా ఇచ్చే నీ సెలవైతే వారిని తీసుకొచ్చేసే దేవా. వారి కుటుంబాలతో వారు కలిసి ప్రశాంతంగా బ్రతకడానికి వారికి అవకాశం ఇవ్వు దేవా. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా. ప్రార్థన ఆలకించు దేవా, ప్రార్థన ఆలకించు. ఉపాధి ఇవ్వయ్యా, బిడ్డలకి పోషణ ఇవ్వయ్యా. కొంతమంది అప్పులు బాధలు నాడుతున్నారు, వడ్డీలు వడ్డీలు కట్టలేక, కట్టుకుంటే తిండి తినలేక, దినమంతా చాకరీ చేసిన అన్ని కూడా ఫైనాన్స్లు కానీ, వడ్డీలు కానీ, అప్పులు కానీ, కుటుంబం అంతా కష్టపడి పనిచేసినా కూడా అంత తినదగ్గ పదార్థం తినే పరిస్థితి లేకుండా పచ్చడితో జీవితాన్ని అలబోస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్లీజ్ అప్పుల బంధకాల నుంచి నా బిడ్డల్ని బయటికి తీసుకొని రాయ. నువ్వు తలుచుకుంటే ఎంతసేపు వేసాయ్యా, నువ్వు శ్రీమంతుడు, సంపదలు గనివి, ఒక మాట సెలవిస్తే అయిపోతుందేమో. ప్లీజ్ అప్పుల బంధకాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, ఇల్లు గడవని పరిస్థితుల్లోంచి నా బిడ్డల్ని కాపాడు. వారికి సహాయం చే తండ్రి, ఆర్థిక సమృద్ధి నీవు తండ్రి, నీవు తండ్రి. దూషించి దుర్భాషలాడి అసహించుకున్నట్టు మాట్లాడి ఎన్నో రకాలుగా చిత్రవదలు చేస్తూ ఉంటారు పైసలు ఇచ్చినవాడు. ఎందుకంటే డబ్బులు వసూలు చేసుకోవాలంటే కఠినంగా మాట్లాడాలనేది వారి ఆలోచన. అందుకోసం ఎన్ని మాటలు అనాలి, అన్ని మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది మాటలు పడలేక చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అప్పులకు తాళలేక ఆత్మహత్య అని ఎన్నోసార్లు పేపర్లో చదివా. మేము బాగున్నామని సమాజాన్ని మర్చిపోతే ఎలాగనైనా, మేము మర్చిపోలేదు. మా ఇంట్లో గడుస్తుంది, మాకు అప్పులు లేవని సమాజంలో ఉన్నటువంటి బిడ్డల్ని, సంఘ బిడ్డల్ని మర్చిపోతే ఎలా? అందుకే వారి పక్షంగా చేతులు ఎత్తుతున్నాను. ప్లీజ్ నా బిడ్డలకు అప్పులు ఉంటే నాకు ఉన్నట్టే, నా బిడ్డలకు సమస్య ఉంటుంది నాకు ఉన్నట్టే, నా బిడ్డలు కన్నీళ్ళలో ఉంటే నేను కూడా కన్నీళ్ళలో ఉన్నట్టే. దేవా ప్లీజ్ ఆ ఆర్థిక పరమైన ఒత్తిడి నుంచి వారిని విడిపించు. నీ పాదాలు బట్టి అర్థిస్తున్నాను, వారికి విడుదల కలగాలి, వారి ఎదుటి వాళ్ళకి ఇచ్చే స్థితిలో ఉండాలి. ఆకలి బాధలు కొంతమంది ఆడపిల్లలైనా భర్త లేని విధవరంటారు, పిల్లల్ని పస్తుంచలేక వాళ్ళ ఆకలితో చూడలేక అక్రమ మార్గాలు కూడా బలహీనపడిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు మా ఇలా చేస్తున్నంటే మరి ఎవరన్నా నాకు సహాయం చేసేది? బయటికి వెళ్ళి ఎవరిని పని అడిగినా నాకేంటి లాభం అని అడుగుతున్నారా? 10 మందితో పాపం చేసే కంటే ఒకటితో నేను సంబంధం ఏర్పరచుకున్నాను తప్ప అని అడిగిన వాళ్ళు ఉన్నారు. దేవా ఎంత సమాజంలో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా తండ్రి. భర్తల్ని కోల్పోయిన విధవరాలు పోషణట్లే, నువ్వు చేయి తండ్రి, నువ్వు చేయి, నువ్వు సహాయం చేయి. నాకు ఇవ్వ పని, నాకు నేను వారిని ఆదుకోవటానికి సహాయం చేయి.
క్రైస్తవులైన ప్రతి బిడ్డకు ఈ స్పర్శ కలిగించు. దిక్కులేని వారు నీ విధవరండ్రను ఆదరించాలన్న మంచి మనసులు నీ బిడ్డలందరికీ విధవరండ్రుగా ఉన్న బిడ్డలకు, వారి కుటుంబీకులు, లేకపోతే సంఘము వారిని ఆదుకోవడానికి వారికి సహాయించు. మా ప్రభువా, తుచ్చమైన అభిలాషంలోకి వెళ్ళకుండా నిన్ను హత్తుకొని ఉండునట్లు వారికి అవకాశం ఇవ్వు. వారి బిడ్డల్ని బ్రతికించు, పోషించు. వారి పక్షంగా నువ్వు యాజమాడతావయ్యా. వారికి సహాయం చేస్తే నీకు సహాయం చేసినట్టు ఫీల్ అవుతావుగా. దిక్కులేని వారిని ఆదరిస్తే నిన్ను 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 ఆదరించినట్టు ఫీల్ అవుతావు. వారి పక్షంగా ప్రార్థన విను. ఇద్దరు అంటే దర్శించు. అప్పులు ఊబిలు ఉన్న వారికి విడుదల. తల్లిదండ్రిని కోల్పోయిన అనాథలు ఉన్నారు, వారిని ఎవరు పట్టించుకోరు. సొంత వారిని పట్టించుకోవటం అంతంత మాత్రమే ఈ దినాల్లో. తల్లిదండ్రులు లేని అనాథల్ని ఎవరు పట్టించుకుంటారయ్యా? వాళ్ళు తంతే వీళ్ళ చాటుకి, వీళ్ళు తంతే వాళ్ళ చాటుకి భయం భయంగా బ్రతుకుతూ ఏ ఆదరణ లేక అలమటించేటువంటి అనాథలైన బిడ్డలు ఎందరో ఎందరో. ప్లీజ్ అనాథలైన బిడ్డలను ఆదరించు తండ్రి. మీ రెక్కల క్రిందికి చేర్చు. పరిశుద్ధులందరూ ఈ స్పర్శ కలిగి ఉండాలి. చేయగలిగినంత మీరు అనాథలైన బిడ్డలకు చేయాలి, చేయూతనియాలి. ప్లీజ్ కనికరించు. వృద్ధాప్యంలో పిల్లల చేత నెట్టి వేయబడ్డ ముసలి వాళ్ళు ఉన్నారు. పిల్లలు పట్టించుకోక రైలు కింద తలబెట్టే వృద్ధుల్ని నేను చూశాను. వృద్ధుల్ని మతి స్థిమితం లేక రైలు కింద పడి వృద్ధుని దుర్మరణం అనే న్యూస్లు ఎన్నోసార్లు చూశాను. మతి స్థిమితం లేక తండ్రి, పట్టించుకునేవారు లేక తాను నమ్మి ప్రేమించిన తన పిల్లలందరూ ఏకాకిని చేస్తే అవమానకరమైన బ్రతుకు బ్రతకలేక దేహి అని బాగా బ్రతికిన ఆ పెద్ద ఆయన దేహి అని చేతులు చాపలేక ఏ రైలు కిందనో దేని కిందనో తలబెట్టి ప్రాణం తీసుకునే ఘోరమైన పరిస్థితి. ఎన్నో న్యూస్లు ఇలాంటి. ఒక కొడుకు అయితే నా ప్రభువా, తండ్రి బ్రతికుండగానే శ్మశానానికి తీసుకెళ్ళి కాటి కాపరికి డబ్బులు ఇచ్చాడు 2000. బ్రతికున్నా సరే పూజ చేసేయి, నేను వెళ్ళిపోతాను, నీ డబ్బులు తీసుకుని పూడ్చిన గిడ్డు కూడా చచ్చిపోతుంది కదా, ఏదో ఒకటి చేయతానని అప్పచెప్పిపోయినటువంటి తండ్రి గాథ అనేది ఉన్నా. ఇలా ఎంతో ఘోరమైన పరిస్థితి ముసలి వాళ్ళకి జ్ఞాపకం చేసుకో. వాళ్ళనే వాళ్ళు కూడా దిక్కులేని వాళ్ళతో సమానమే. కనికరించు దేవా ప్లీజ్. ఇవన్నీ సమస్యలు కావంటావా దేవా? ఇవన్నీ నిజంగా ఇబ్బందులు కావంటావా? అడగాల్సినవి కావంటావా? అక్కర్లేదంటావా? ఈ అడగొద్దా దేవా? కనికరించు దేవా.